మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భారత్ జై జై భారత్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నుండి మీ అందరికీ నిండు దైవాశీస్సులు వందనాలు తెలియజేస్తున్నాను భారత రాజ్యాంగం ద్వారా నిర్మితమైన హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఇప్పుడు మీరు వినబోయే ఈ విషయాన్ని బట్టి మీకు అర్థమవుతుంది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 26 27 28 ప్రకారం ఎవరు నమ్మిన దేవుణ్ణి వారు స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవచ్చు ఎవరు నమ్మిన దేవుడి గురించి వారు స్వేచ్ఛగా ప్రకటన చేసుకోవచ్చు ఎవరు అవిష్టం మేరకు వారికి ఇష్టం వచ్చిన దేవుణ్ణి కొలవచ్చు మతం మారవచ్చు ఎవరి మతాలకు సంబంధించిన వారి ఆఫీసులు కూడా స్థాపించుకోవచ్చు ఇంకా ఎన్నో హక్కులను భారత రాజ్యాంగం ద్వారా ప్రపంచ మేధావి భారతదేశానికి వెలుగు భారతదేశానికి ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించారు వారు కల్పించిన భారత రాజ్యాంగంలో ఉన్న హక్కుల ప్రకారం మన భారతదేశంలో దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది అలాగే ప్రతి రాష్ట్రంలోనూ కూడా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తుంది అంటే భారత రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన హక్కులు ఎవరైనా ఉల్లంఘించి భారతదేశ పౌరులు వారి హక్కులను వినియోగించకుండా అడ్డగిస్తే వారి మీద యాక్షన్ తీసుకోవడానికి వారికి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ మరి చైర్మన్ వారు ఉంటారు వారు రిటైర్డ్ జడ్జి గారు జస్టిస్ వారు ఉంటారు అలాగే జ్యుడిషియరీ ఆఫీసర్స్ ఉంటారు ప్రస్తుతం మన హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీసు కర్నూలు జిల్లాలో ఉంది ఇక వివరాల్లోనికి వెళితే కర్నూలు జిల్లాగా ఉన్నప్పుడు ప్రస్తుతం నంద్యాల జిల్లాలో గల ఆత్మకూరు మండలంలో కొటాల చెరువు అనే గ్రామంలో గౌరవ దైవజనులు ఎద్దనపూడి యేసురత్నము గారు గత 20 సంవత్సరాల నుండి వారు తనకు లభించిన స్థలంలో రేకుల షెడ్ వేసుకొని ప్రార్థనా మందిరాన్ని నిర్వహిస్తూ అన్ని జనుల మధ్య దేవుని పరిచర్య చేస్తున్నారు ఇది ఆత్మకూరు సబ్ డివిజనల్ పరిధిలోకి వస్తుంది దీనికి ఆత్మకూరు సిఐ గారు ఆత్మకూరు ఎస్ఐ గారు ఆత్మకూరు ఎంఆర్ఓ గారు పరిధిలో ఈ గ్రామం ఉంటుంది ఇలాంటి తరుణంలో అక్కడ ఉన్న కొంతమంది మతోన్మాదులు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు చేస్తున్న అద్భుతమైన పరిపాలనను చూసి ఓర్వలేక గెట్టలేక ముఖ్యమంత్రి గారిని ఎదుర్కోలేని చచ్చు దద్దములు ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వారు గ్రామాలలో మత కలహాలు సృష్టించడానికి మత విద్వేషాలు రెచ్చగొట్టి మనోభావాలను దెబ్బతీసే విధముగా కుట్ర పండిన సందర్భం ఆ గ్రామంలో జరిగింది కొన్ని నెలలుగా ఆ కొటాల చెరువు ప్రాంతంలో ఉన్న కొంతమంది మతోన్మాదులు ఆత్మకూరు మండలంలోనూ ఉన్న కొంతమంది మతోన్మాదులు పాస్టర్ గారి మీద దాడి చేశారు ఇబ్బందులకు గురి చేశారు పాస్టర్ గారు ఆత్మకూరు పోలీసు వారిని ఆశ్రయించినా న్యాయం చేయలేదు అంతేకాదు ఆత్మకూరు ఎంఆర్ఓ గారు ఇల్లీగల్గా
మరి నోటీస్ ఇవ్వకుండా ప్రార్థన ఆపారు, కుట్ర చేశారు. ఆత్మకూరు ఎస్ఐ గారు ఏకపక్షముగా ఒక మతానికి కొమ్ము కాస్తూ ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి ఏజెంట్గా పనిచేశారు. పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగం ప్రకారం కొటాల్ చెరువులో దేవుని సేవ చేస్తూ చర్చి నిర్వహిస్తున్న పాస్టర్ ఎద్దనపూడి యేసురత్నం గారి హక్కులను కాలరాశారు ఈ అధికారులు. ఈ తరుణంలో ఈ సమస్యను బాధిత సంబంధిత దైవజనులు ఎద్దనపూడి యేసురత్నము గారు ఈ 2022 సంవత్సరంలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి వారి దృష్టి తెచ్చినప్పుడు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి మొదట పోలీసు వారిని ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు వారి తీరు మార్చుకోలే, ఎంఆర్ఓ గారు సంప్రదించినప్పుడు వారి తీరు మార్చుకోలే. ఇక లాభం లేదని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నేషనల్ టీము, స్టేట్ టీము, జోనల్ టీము, జిల్లా టీము అందరం కలిసి నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొటాల చెరు గ్రామానికి వెళ్ళి పాస్టర్ గారి చర్చిలో ప్రార్థనను నిర్వహించాం, దేవుణ్ణి ఆరాధించాం. అంతేకాదు ఎంఆర్ఓ గారిని కొటాల చెరువులో సేవ చేస్తున్న పాస్టర్ గారి మీదకి అక్రమంగా వచ్చినందుకు వారిని నిలదీశాం, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వారికి తిరిగి నోటీస్ ఇచ్చాం. ఆత్మకూరు ఎస్ఐ ఏకపక్షంగా ఒక మతానికి కొమ్ము కాస్తూ క్రైస్తవులన్నా పాస్టర్లన్నా గిట్టకుండా ముఖ్యమంత్రి గారు చేసే పరిపాలనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని కూడా నిలదీసి ప్రశ్నించి వారి మీద డిఎస్పీ గారు కూడా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అంతేకాకుండా పాస్టర్ గారి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి ఇన్వాల్వ్ అయిందో పాస్టర్ గారు స్థలాన్ని యథావిధిగా తీసుకున్నారు, చర్చిని యథావిధిగా కొనసాగించారు, ఆరాధనకు ఆటంకం లేకుండా ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇది దేవుని కృప, మీ అందరి ప్రార్థన. అందరూ ఆత్మకూరు మండలంలోను, కర్నూలు జిల్లాలోను ఉండా, బండి ఆత్మకూరు మండలంలో ఉండా దైవజనులందరూ వచ్చి కలిసిమెలిసి ఏకతాటి మీద ఏకగాలంతో ఏకస్వరంతో ఐక్యతతో సాధించి విజయం ఇది సమస్త మహిమ ఘనత ప్రభావం ఏసైకి చెల్లునుగాక. ఇక దీనిని ఇంతే వదలకుండా ముందు చూపుగా దైవజనులు ఎద్దనపూడి యేసురత్నం గారి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ కర్నూలులో ఉంది, అక్కడికి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. ఈ యొక్క కంప్లైంట్ని పరిశీలించిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు దండే సుబ్రహ్మణ్యం గారు ఈ ఫిర్యాదు మీద స్పందించి ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది, ఇది నేరం అని చెప్పి హ్యూమన్ రైట్స్ అంటే హెచ్ఆర్సి నెంబర్ 834/2022 ప్రకారం కేసు నమోదు చేశారు. ఆత్మకూరు ఎస్ఐ గారి మీద, ఆత్మకూరు సిఏ గారి మీద, ఆత్మకూరు ఎంఆర్ఓ గారి మీద కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు నమోదైంది. తిరిగి మరి మే నెల 26/2022 కేసు నమోదయ్యి నోటీసులు ఇచ్చారు. అంతేకాదు పాస్టర్ గారికి అనుకూలంగా కూడా ఆర్డర్ ఇచ్చారు. అంతేకాదు మరి 26/2 నంద్యాల జిల్లా కలెక్టర్ వారు, నంద్యాల జిల్లా ఎస్పీ గారు హాజరవ్వాలని, పాస్టర్ గారి యొక్క మానవ హక్కులను ఉల్లంఘించినందుకు నిజ నిర్ధారణ చేసి పూర్తి ఎవిడెన్స్ సమర్పించాలని ఒక ఆర్డర్ పాస్ చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది హైందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి అన్నాదమ్ముల్లా ఉండి సాధించిన విజయం ఇది. మరి ఈ నెల 26/2 హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీసులో మరి గౌరవ నంద్యాల జిల్లా కలెక్టర్ గారు, గౌరవ నంద్యాల జిల్లా ఎస్పీ గారు మరి అఫిడవిట్ ఫైల్ చేసి మరి వారు హాజరై పాస్టర్ గారి విషయంలో వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కులు ఉల్లంఘన జరిగితే, ఎవరి మతాన్ని వారు ప్రకటించుకుంటున్నప్పుడు, ఎవరి మతాన్ని వారు స్వీకరించి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఎవరి మత సంబంధమైన స్థలాల్లో చర్చిలు కట్టుకుంటున్నా, ఆఫీసులు కట్టుకుంటున్నా, ఏ మతోన్మాదైనా ఆ మతోన్మాదులకు సపోర్టుగా ఏ అధికారి వచ్చినా మనం మానవ హక్కుల ఉల్లంఘన క్రింద మనం కేసు పెట్టవచ్చు. ఈ ఆఫీస్ కర్నూలు జిల్లాలో ఉంటుంది, మరి ధర్మపేట ప్రాంతంలో ఉంటుంది. అక్కడ కేసు పెట్టినట్లయితే ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు
వెనువెంటనే స్పందించి మానవ హక్కులను ఉల్లంఘించిన సంబంధిత అధికారులపై మతోన్మాదులపై కూడా చర్యలు తీసుకుంటుందని కూడా ఇందు మూలముగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఎవరైనా ఇది మొదలుకొని సువార్తను ప్రకటించడానికి వెళ్ళినా, ఎవరి మతాన్ని వారు ప్రాక్టీస్ చేసుకుంటూ ఎవరి మతాన్ని వారు ప్రకటించుకుంటానికి వెళ్ళినా, ఎవరిని అడ్డుకున్నా స్థానిక పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టవచ్చు, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా కేసు పెట్టవచ్చు. మరి ఈ గైడ్ లైన్స్ ప్రకారం సదరు దైవజనుడు ఎత్తనపూడి యేసురత్నం గారు వెళ్ళినప్పుడు కేసు నమోదైంది. కాబట్టి ఈ విషయాన్ని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, సీరియస్గా తీసుకుంది, ముందుకు వెళ్ళింది. మనందరి ఐక్యతను బట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చింది ఈ సమస్య పరిష్కారం. మరి ఇంత అర్జెంటుగా స్పందించిన, వెనువెంటనే స్పందించిన, కులాలకు మతాలకు అతీతముగా పనిచేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారిని మనం అభినందించాలి. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి ద్వారా తెలియజేస్తున్నాం. సార్, మీలాంటి వారు ఉండబట్టే ఇప్పటికీ మరి భారతదేశంలో మానవ హక్కులు కాపాడబడుతున్నాయి. ఇంకా ఎన్నో మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులకు మీరు చట్టంతోనే బుద్ధి చెప్పాలని, వారికి సపోర్ట్ చేసే అధికారుల మీద చట్టపరంగా కొరడా ఉల్లిపించాలని కూడా మేము కోరుకుంటూ, మరి ఈ నెల 26వ తారీఖున హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు హెచ్ఆర్సి నెంబర్ 834/2022 కేసులో ఆత్మకూరు ఎంఆర్ఓ గారు, ఆత్మకూరు ఎస్ఐ గారు, ఆత్మకూరు సిఐ గారు చేసిన తప్పిదాలకు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు, నంద్యాల జిల్లా ఎస్పీ గారు, వారికి హ్యూమన్ రైట్స్ కమిషన్ వారికి జవాబు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ విషయంలో నంద్యాల జిల్లా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు న్యాయం చేస్తారని, సంబంధిత అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని కూడా మేము సంపూర్తిగా నమ్ముతున్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా ఇదే రీతిగా సామరస్యంగా మనం ముందుకు వెళ్ళి చట్టం ద్వారా, రాజ్యాంగం ద్వారా మన హక్కులను కాపాడుకొని సాధించుకొని దానిని కాలరాసే మతోన్మాదులకు, వారికి తొక్కులుగా వ్యవహరించే మనకు అధికార ముసుగులో ఉన్న మతోన్మాదుల సానుభూతి పరులకు కూడా బుద్ధి చెప్పాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి ద్వారా పిలుపునిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మతోన్మాదం అంతం, సిజేసి పంతం. మత సామరస్యత వర్ధిల్లాలి, మానవత్వం ప్రజ్వరెల్లాలి. జై భారత్, జై జై భారత్. అందరికీ వందనాలు, కృతజ్ఞతలు.